అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్లీ అందరికి హాయ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో కరెంట్లీ మనం ZS EV ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాం. ఫస్ట్లీ ఇది కార్దికి ఒక కీలెస్ ఎంట్రీ కార్ అనమాట. దీనిలో ఓన్లీ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, లాక్, అన్లాక్ అండ్ బూట్. కార్ కి రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుంది, రిమోట్ మన పాకెట్ లో ఉంటే రిక్వెస్ట్ సెన్సార్ తోటి మనం కార్ని అన్లాక్ చేయొచ్చు. అండ్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఒక పుష్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కన్సోల్ ఇట్లా స్టార్ట్ అవుతుంది ఒక బ్యూటిఫుల్ MG లోగో తోటి. ఇదేమో స్పీడోమీటర్, ఇదేమో బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఆల్ రెడీ. చూడండి, ఫ్రంట్ లెఫ్ట్ టైర్ లో ప్రెషర్, సో టైర్ ప్రెషర్ మానిటర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఒక టైర్లా కొంచెం ప్రెషర్ తక్కువ ఉందంట, రేర్ లెఫ్ట్ టైర్లో కూడా ప్రెషర్ తక్కువ ఉంది. మనం ఈ గాలి కూడా ఫిల్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి ఒక గ్రాఫిక్, ఇది మోటార్ అండ్ ఇది బ్యాటరీ. సో మోటార్ నుంచి పవర్ వస్తుందా, బ్యాటరీ నుంచి పవర్ మోటార్కి వెళ్తుందా, లేదా మోటార్ నుంచి బ్యాటరీ పవర్ వస్తుందా అన్న ఒక చిన్న సింబాలిక్గా అది కూడా గ్రాఫిక్ ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు నార్మల్ మోడ్లో ఉంది కార్, అండ్ నార్మల్ మోడ్లో 219 కిలోమీటర్స్ పోతుంది. అండ్ ఇక్కడ కరెంట్ జర్నీ, ఎంత దూరం వచ్చినాం కిలోమీటర్స్, అండ్ అదే ఇక రేంజ్ అంతా చూపిస్తుంది. సో బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ ఉంది, 65% బ్యాటరీ. సో కరెంట్లీ మనం ఈ కార్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పిన, లైక్ లోపల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎట్లుంది ఏంది అన్నది. కానీ లైక్ కార్ ది డిజైన్, ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ ఇంటీరియర్ మిగతా అన్ని డిస్కస్ చేసాం. అండ్ కార్లో ఉన్న మోటార్, కార్లో ఉన్న పవర్, వాటన్నిటి గురించి డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాం. చలో లెట్స్ స్టార్ట్. ఇది MG ZS EV కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో కార్ని లాంచ్ చేసింది. అండ్ ఇది ఒక ఎలక్ట్రిక్ కార్. దీంట్లో ఏదైతే బ్యాటరీ ఉందో అది 50.3 kW బ్యాటరీ. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే ఒక ఫ్యూచరిస్టిక్ లుక్, లైక్ ఇంజన్ ఉండదు కాబట్టి గ్రిల్ అంతా కవర్ చేసింది ఉంటుంది. అండ్ ముంగట MG లోగో, అండ్ ఇదంతా లైక్ ప్లాస్టిక్ తోటి కవర్ చేసింది ఉంది. అండ్ ఇక్కడ దీనిది ఛార్జింగ్ పాయింట్ ఉంది, మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, లైక్ సో ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం దీన్ని ఛార్జ్ చేయొచ్చు. దీన్ని క్లోజ్ చేసేసాం. ఈ ఫ్రంట్లో మొత్తం LED లైట్స్ ఆఫర్ చేస్తున్నారు, రన్నింగ్ DRLs కూడా వస్తాయి. అదొకటే కాకుండా మనకి ఇక్కడ ఫ్రంట్లో కెమెరా ఉంటుంది, ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక 360 degrees కెమెరా లెక్క పనిచేస్తుంది అనమాట. సేఫ్టీ వైజ్ మనం కార్ టర్న్ చేసేటప్పుడు మొత్తం కార్ అంతా ఒక 3D వ్యూలో మనకి చూపిస్తూ ఉంటుంది. అండ్ వీల్స్ గురించి మాట్లాడితే దీంట్లో 17 inches వీల్స్ ఆఫర్ చేసారు 4 sides. అండ్ సస్పెన్షన్ డ్యూటీస్ కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది కారు, బికాస్ కాంపాక్ట్ SUV, లైక్ 5 members ఈజీగా దీనిలో కూర్చోవచ్చు. ఎట్లాంటి రోడ్ బంప్స్ ఉన్నా, లైక్ గుంతలు ఉన్నా సరే మనకు అసలు బంప్ అనేది లోపల తెలియనే తెలియదు. ఇకుండా కార్ లోపలికి పోవడానికి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఇచ్చారు, లైక్ మన దగ్గర కీ ఉంటే ఈజీగా దీన్ని లాక్ చేయొచ్చు అండ్ ఈజీగా రిక్వెస్ట్ సెన్సార్ తోటి ఆన్ చేయొచ్చు లైక్ దిస్. అండ్ మనము కార్ సైడ్లో మాట్లాడితే, సో ఇది కార్ది సైడ్ డిజైన్. కార్ సైడ్ డిజైన్ చూడడానికి చాలా మంచిగా ఉంటుంది, కాకపోతే దీంట్లో ఒక చిన్న ఫ్లా ఉంది. అదేంటంటే మనం డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎప్పుడైతే టర్న్స్ చేస్తూ ఉంటామో వెనకాల నుంచి ఎవరైనా వస్తున్నారా వస్తలేరా చూడాలనుకుంటే, బికాస్ ఈ పార్ట్ అంతా ఇట్లా కవర్ అయిపోయి ఉంది కాబట్టి ఆ వెనకాల వ్యూ అనేది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అందుకే దీనికి అన్ని కెమెరాస్ పెట్టారు, లైక్ 360 degrees కెమెరాస్. అందుకే దీనిలో అన్ని 360 degrees కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా కెమెరా ఉంది చూడండి సైడ్. అండ్ ఈ మిర్రర్స్ కూడా ఫోల్డ్ అయిపోతాయి, లైక్ ఎప్పుడైతే మనం కార్ని లాక్ చేస్తామో ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి లైక్ దిస్. రేర్ వ్యూ మిర్రర్ అండ్ వెనకాల నుంచి ఒక క్లాసీ లుక్ ఉంది. అండ్ MG లోగో ఇచ్చారు ఇక్కడ, అండ్ ఇంటర్నెట్ ఇన్సైడ్ లోగో. సో మనం ఒకసారి బూట్ ఓపెన్ చేసాం. బూట్ ఓపెన్ చేస్తే మీకు అసలు ఎంత స్పేస్ ఉందన్నది తెలుస్తుంది. సో ఇది బూట్ ఓపెన్ చేయడానికి మనం మన దగ్గర రిమోట్లో కూడా ఉంటుంది, లేకుంటే MG లోగో ఉంది కదా దాన్ని ఇట్లా అని మనం ఇలా బూట్ని ఓపెన్ చేయొచ్చు. సో దీని బూట్ స్పేస్ 470 liters. ఐ గెస్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. అండ్ ఈ బూట్ స్పేస్ కోసమే కార్ వెనకాల ఇది ఉంది కదా, ఈ పార్ట్ కొంచెం ఇట్లా బయటికి వచ్చినట్టు ఉంటుంది. లైక్ ట్రావెల్ చేయడానికి, టూరింగ్కి పోవడానికి చాలా సామాన్లు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. నాకైతే దీని బూట్ స్పేస్ చాలా చాలా నచ్చింది. సో ఇది ZS EV లోగో వెనకాల ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రేర్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ అదే కాకుండా ఇక్కడ రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. సో ఇదంతా 360 degrees పనిచేస్తుంది అనమాట. ఈ కెమెరా ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ దాకా మొత్తం కవర్ చేస్తుంది. మిర్రర్ పైన మనకి డీఫాగర్ కూడా ఆఫర్ చేస్తున్నారు, అండ్ ఒక వైపర్ కూడా ఉంది. సో ఈ కార్ది లుక్ డిజైన్ ఇది అనమాట. అండ్ లుక్ డిజైన్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కార్ రోడ్ పైన వెళ్ళినప్పుడు దీని పవర్ ఎంత అని చెప్పి. సో దీంట్లో 50.3 kW బ్యాటరీ ఉంది. ఆ 50.3 kW బ్యాటరీ పవర్ అవుట్పుట్ వచ్చేసి
174 హార్సెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, 280 న్యూటన్ మీటర్స్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కార్. అండ్ ఈ పవర్ ఫిగర్స్ లైక్ మనం ఎప్పుడైతే ఇకో నార్మల్ ఇంకా ఇకో నార్మల్ స్పోర్ట్స్ అని నడిపిస్తామో, నార్మల్ ఇకోకి పెద్ద డిఫరెన్స్ కూడా అనిపించదు. బికాస్ ఇలా ఇంజన్ లేదు, పవర్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మోటార్ నుంచి వస్తుంది. బికాస్ పవర్ ఆల్వేస్ అవైలబుల్, ఇంజన్ ఏం చేస్తుంది అంటే డీజిల్ ని తీసుకొని పవర్ ని ఇంజన్ కంబషన్ అయిన తర్వాత పవర్ ని వీల్స్ పైన త్రో చేస్తుంది. కానీ దీనిలో పవర్ ఆల్వేస్ లైస్ ఆన్ బ్యాటరీ అండ్ డైరెక్ట్ గా వీల్స్ పైన పవర్ వచ్చేస్తుంది. సో విత్ ఇన్ సెకండ్స్ లో పవర్ ని మనం ఫీల్ కావచ్చు. 0 to 100 పోవడానికి కూడా జస్ట్ 8 seconds లో 0 to 100 మనం అచీవ్ చేయొచ్చు. ఈ లోపల ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీకి 8 ఇయర్స్ వారంటీ ఎంజీ ఇస్తుంది మనకి. సో ఒకసారి కార్ది బ్యానెట్ ఓపెన్ చేద్దాం. బ్యానెట్ ఓపెన్ చేసి దాని లోపల మోటార్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ మోటార్ ఎట్లుంటో చూద్దాం. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ చూడడానికి. ఓకే, ఇంకో చిన్న నాబ్ ఉంది ఇక్కడ, దీన్ని స్లైడ్ చేసిన తర్వాత బ్యానెట్ ఓపెన్ అయింది. ఇమాజిన్ ఎంత పెద్ద ఇంజన్ ఉండాలి ఈ పవర్ ఎంత ప్రొడ్యూస్ చేయాలంటే. కానీ ఇక బ్యాటరీస్ తోటి ఈ పవర్ ఈజీగా మనం అచీవ్ చేయగలుగుతున్నాం. అండ్ దీనిలో హైలైట్ ఫీచర్ ఏంటంటే దీని పానరామిక్ వ్యూ. ఆ పానరామిక్ వ్యూ కూడా ఎలా కనిపిస్తుంది అన్నది మీకు చూపిస్తా, పదండి. ఒకటి మనం ఫ్రంట్ కనొచ్చు, వెనకల్ కనొచ్చు, అండ్ వెనకల్ ఏదైతే ఉందో ముంగటికి వెనకల్కి వేసుకోవచ్చు. సో సీట్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఎలక్ట్రానిక్గా మనం అడ్జస్ట్ చేయవచ్చు. కావాలనుకుంటే ఓకే, దిస్ ఈస్ గోయింగ్ డౌన్, సో కిందికి వెళ్తుంది. ఇప్పుడు మనం కావాలనుకుంటే పైక్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ స్లో బట్ స్టిల్ గుడ్. అయితే నా హైట్ 5.8, నేను కూర్చుంటేనే ఇంత హైట్ ఉంది చూడండి. అంటే ఇంకా సీట్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ టాల్ పొజిషన్లో నేను సీట్ పెట్టుకున్నా, బికాస్ ముంగడ నాకు బ్యానెట్ ముంగడ వ్యూ అంతా కనిపించాలి కాబట్టి. అండ్ నాకు ఇంత స్పేస్ ఉంది పైన. సో 6 feet ఓవర్ అని ఉంటే సీట్ని కొంచెం కిందికి చేసుకోవచ్చు. కిందికి చేసుకుంటే మనకి హైట్ అనేది ఈజీ ఉంటుంది. అండ్ కార్ కాంపాక్ట్ SUV, కానీ నాకు దీంట్లో అర్థం కానీ ఏంటంటే ఈ కార్ లోపల ఏదైతే అన్నీ ఇంటిగ్రేట్ చేసిర్రో ఇవన్నీ స్పేస్ని ఆక్యుపై చేసినట్టు ఉంటాయి. అంటే కార్ లోపల ఖాళీగా ఉన్నట్టు అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ డ్రైవర్ సీట్ పక్కకి ఇదంతా ఆక్యుపై చేసింది ఉంది. ఈ డాష్ అంతా లైక్ దీంట్లో మనకి హ్యాండ్ బ్రేక్ ఉంది, లైక్ ఈ డ్రైవింగ్ నాబ్స్ ఉన్నాయి. ఇది ఒక చిన్న నాబ్ ఉంది ఎక్కడంటే రివర్స్, న్యూట్రల్, ఇంకా డ్రైవ్ ఆపరేట్ చేయడానికి. సో ఈ డాష్ ఏదైతే ఉందో ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మన ఫోన్లో ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటే ఫోన్ కూడా ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 10.1 inches టచ్ స్క్రీన్, ఫుల్లీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చిండు, ఫుల్లీ కలర్ఫుల్. అండ్ ఇవి దీని ఏసీ విన్స్ ముంగట డాష్, కంప్లీట్గా ఒక లెదర్ ఫినిష్ తోటి ఉంది. అమేజింగ్ ఉంది చూడడానికి. అండ్ అటు సైడ్ కూర్చుంటే కూడా ఒక్కరు కూర్చోడానికి కంఫర్టబుల్ ప్లేస్. మనం ఇప్పుడు వెనకాలకి వెళ్దాం. వెనకాలకి వెళ్ళి నేను మీకు లెగ్ రూమ్ ఎట్లా ఉందో చూపిస్తాను. ఎవరైనా లైక్ కొంచెం ఓల్డ్ ఉన్న వాళ్ళు కానీ యంగ్ ఉన్న వాళ్ళు కానీ కూర్చోడానికి ఈజీగా ఉంది, బికాస్ దీని ఎర్గనామిక్స్ అట్లా డిజైన్ చేసారు. అండ్ లెగ్ రూమ్ అయితే చాలా సఫిషియంట్గా ఉంది, మీరు చూడొచ్చు. 5.8 నేను కూర్చున్న తర్వాత కూడా ఇంత స్పేస్ ఉంది. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా ప్రాపర్గా ఉంది, లైక్ ప్రాపర్గా నేను కొంచెం ఇట్లా సీట్ లోపల కౌచ్ అయి కూర్చున్నా నేను. దిస్ ఈస్ నైస్. అండ్ మనం కావాలనుకుంటే వెనకాల ఈ హెడ్ రెస్ట్ అవుతుందో దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మన హైట్ని బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇంకా కంఫర్టబుల్ ఉండేలాగా వెనకాల రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఒక టైప్ సి చార్జర్ ఉంది అండ్ USB చార్జర్ కూడా ఆఫర్ చేసారు. అండ్ కార్లో అన్ని విండోస్ ఆర్ పవర్ విండోస్, నేను చెప్పిన కదా పానరామిక్ వ్యూ అని చెప్పి. ఇక్కడ 2 buttons ఉన్నాయి, మనం ఒకటే ఓపెన్ చేస్తే మనకి పానరామిక్ వ్యూ ఉంటుంది. సో కార్ది కంప్లీట్ టాప్ ఏదైతే ఉందో ఫుల్లీ పానరామిక్ వ్యూ చూడడానికి, ఇదంతా టాప్ అంతా మిర్రర్ ఉందన్నమాట. సో మేబీ మీకు కూడా ఇప్పుడు పానరామిక్ వ్యూ కనిపిస్తుంది అనుకుంటా. నేను నిన్నైతే ఫుల్ ఎంజాయ్ చేసాం సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు పానరామిక్ వ్యూ తోటి. స్లైట్గా వర్షం కూడా పడ్డది, వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ ఉన్నాయి పైన. మళ్ళీ మనం ఇది ఒత్తితే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది సన్ రూఫ్ ఇంకా. సో ఇది మన కార్ది సన్ రూఫ్ ఓపెన్ చేసిన తర్వాత. యాక్చువల్గా చాలామంది సన్ రూఫ్ ఉంటే ఏమనుకుంటారు అంటే ఇట్లా బయటికి వచ్చి ఆ గాలి తీసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. సన్ రూఫ్ ఉన్నది ఎందుకంటే లైక్ ఇప్పుడు మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్లో ఎండ ఎక్కువ రాదనమాట. సో వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఎండ్ వస్తుందో దాన్ని మిస్ చేసుకోదలుచుకోలేరు. అండ్ అక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ పానరామిక్ సన్ రూఫ్, ఈ పానరామిక్ సన్ రూఫ్ని క్రియేట్ చేశారు వాళ్ళ కోసం. సో కొంచెం సన్లైట్ అనేది కార్ లోపలికి రావడానికి. అండ్ దిస్ ఈజ్ నాట్ సేఫ్, లైక్ పిల్లల్ని
బయట నిలబెట్టి ఇట్లా చేయడం పోలీస్ వాళ్ళు చూస్తే చాలా కూడా ఇస్తారు. బట్ స్టిల్ లైక్ వీ క్యాన్ ఒక కొంచెం సేపటి కోసం ఇట్లా ఎక్కడైనా ఆగినప్పుడు ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ లైక్ కార్ బయటికి రావడానికి. అంటే ఏదైనా స్లోగా ఏదైనా మౌంటైన్ లాంటి ప్లేసెస్ హిల్ స్టేషన్ లాంటి ప్లేసెస్లో మనం మెల్లగా డ్రైవ్ చేసినప్పుడు ఆ పానరామిక్ వ్యూని కూడా మనం ఆస్వాదించవచ్చు. బికాస్ కార్ లోపల నుంచి వ్యూ ఏదైతే ఉంటుందో అది కొంచెం కాంప్రమైజ్ అయిపోతుంది బికాస్ కొంచెం లిమిటెడ్ ఉంటుంది కాబట్టి. సో ఇది పానరామిక్ వ్యూ ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి. ఇక నమ్ ఫీచర్స్ ఉన్నాయి ఈ ZS EV కార్లో. అండ్ మనం ఇంపార్టెంట్గా మాట్లాడాల్సింది అండ్ చాలా యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే దీని సేఫ్టీ. సో సేఫ్టీ వైజ్ దీనికి 5-star రేటింగ్ ఇచ్చారు. అండ్ దీంట్లో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, డ్రైవర్, ప్యాసింజర్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్. స్పీడ్ సెన్సార్స్ ఉన్నాయి, లైక్ స్పీడ్ వార్నింగ్ ఇస్తుంది, సీట్ బెల్ట్ వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఒకవేళ కార్ ఎవరైనా థెఫ్ట్ చేస్తే ఇంజన్ని మొబైలైజ్ చేసేస్తుంది అనమాట స్టార్ట్ కాకుండా. సో ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ABS డిఫాల్ట్ వస్తుంది దీంట్లో. అండ్ EBD ఉంది. EBD అంటే ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఎలక్ట్రానిక్గా బ్రేక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఏ వీల్ పైన ఎంత బ్రేక్ పడాలని చెప్పి. అండ్ అదొకటే కాకుండా హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఆఫర్ చేసేది. ఇవి దీని మొత్తం ఫీచర్స్. సో మీకు ఈ ఫీచర్స్ అని ఎలా అనిపించినా మనకు కింద కామెంట్స్లో చెప్పండి. సో కరెంట్లీ మనం ఇప్పుడు కార్ది ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. MG ZS EV లో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి ఎక్సైట్, ఇంకోటి ఎక్స్క్లూజివ్. కరెంట్లీ మన దగ్గర ఉన్నది ఎక్స్క్లూజివ్ వేరియంట్. ఎక్స్క్లూజివ్కి ఎక్సైట్కి కొన్ని ఫీచర్స్లో డిఫరెంట్ ఉంటుంది. ఆ ఫీచర్స్ ఏమేమి డిఫరెంట్ ఉన్నాయి అన్నది కింద డిస్క్రిప్షన్లో మీకు 2 బ్రౌజర్స్ వదిలిపెడతాం, మీరు దాంట్లో చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎక్సైట్ ప్రైస్ వచ్చేసి 23 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్షోరూమ్ ప్రైస్. అండ్ ఎక్స్క్లూజివ్ కావాలనుకుంటే 27 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్. సో ఆన్ రోడ్ ప్రైస్ కోసం నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వదిలిపెడతా, మీరు కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ మీరు కనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు అసలు ఈ ZS EV ఎవరు కొనాలి, ఎవరికి సెట్ అవుతుంది? సో ఎవరైతే లైక్ ఒక లగ్జరీ ఇంకా కంఫర్ట్ కార్ కోరుకుంటున్నారో అండ్ సిటీ ప్లస్ స్లైట్ లాంగ్ టూరింగ్, లైక్ ఒక 200 kilometers మీరు లాంగ్ టూరింగ్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఎవ్రీడే సిటీ ప్లస్ లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళకి ఈ కార్ ఈజీగా సెట్ అవుతుంది. అండ్ ఇది ఈజీ ఆన్ పాకెట్. మేబీ ఇప్పుడు పెట్రోల్ కార్ మనం కొనుక్కుంటే దీనికంటే తక్కువ ప్రైస్ వస్తుంది, కాకపోతే పెట్రోల్ కార్కి మనం ఎవ్రీడే దానిలో పెట్రోల్ కొట్టియాలి. ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ప్రైస్ ఎట్లుంది మీ అందరికీ తెలుసు. అండ్ అదొకటే కాకుండా ఎవ్రీ 10,000 kilometers దాన్ని సర్వీస్ చేపియాలి. అండ్ సర్వీస్లో మనకి వేరెంట్ ఎయిర్ ఉంటాయి, లైక్ క్లచ్ ప్లేట్స్ కానీ యాక్సిలరేటర్ కానీ ఇంకా ఇంజన్లో చాలా పార్ట్స్ ఉంటాయి వేరెంట్ ఎయిర్లో, అవన్నీ మనం ఇయించుకోవాల్సి వస్తుంది. సో అది పాకెట్ పైన హెవీ అయిపోతుంది అన్నమాట. అంటే మన ఏదైతే రెగ్యులర్ బడ్జెట్ ఉంటుందో దాంట్లో చాలా హెవీ ఎక్స్పెన్సివ్ అవుతుంది ఎవరికైనా సరే. కానీ ఇప్పుడు మనం కొన్ని ఎక్స్ట్రా డబ్బులు పెట్టేసి ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే దీనికి సర్వీస్ అనేది ఉండదు, 8 years బ్యాటరీ వారంటీ ఉంటుంది. అండ్ లైక్ పర్ కిలోమీటర్ ఛార్జెస్ చూసుకున్నా సరే దీన్ని జస్ట్ 2.50 rupees పర్ కిలోమీటర్ మనం తిరుగుతున్నాం. సో ఇట్స్ ఈజీ ఆన్ పాకెట్. ఇంత ఎక్స్పెన్సివ్ కార్ తీసుకున్నా సరే మనం ఈజీగా తక్కువ ఖర్చులో ఎక్కువ కిలోమీటర్లు తిరగవచ్చు. బట్ రిమెంబర్, ఈ కార్ ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ వెరీ అకేషనల్లీ యూజ్ చేయాలనుకుంటే, లైక్ వీకెండ్స్లో మాత్రమే వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది వాళ్ళకి సెట్ కాదు. బికాస్ ఇది తీసుకునేదే ఫుల్ పైసా వసూలు కార్ ఎవ్రీడే యూజ్ చేయడానికి. సో అట్లాంటి రిక్వైర్మెంట్ ఏమైనా మీకు ఉంటే మీరు ఈ కార్ సెలెక్ట్ చేయొచ్చు. ఈ కార్ నాకు బాగా నచ్చిన ఫీచర్ ఇది, దీని 10.1 inches టచ్ స్క్రీన్. సో ఇట్లా ఆన్ చేయగానే MG మనతో మాట్లాడుతుంది కూడా. సో ఇక్కడ మనం ఇట్లా కార్ ఆన్ చేయగానే కొన్ని బేసిక్ ఫీచర్స్ చూపిస్తుంది. ఇట్లా టుడేస్ వెదర్ ఇస్ హేజీ సన్షైన్ 30 డిగ్రీస్ సెల్సియస్ ఇన్ కుట్పల్లాపం. సో వెదర్ చెప్తుంది. సో వెదర్ సెన్సార్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయింది. అండ్ వెదర్ 30 degrees ఉంది బయట, ఏజీ సన్షైన్ ఉంది. అండ్ ఇది ఏసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇది బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ ఇది మ్యూజిక్కి. అండ్ మిగతా సెట్టింగ్స్ మనం ఏమైనా కావాలనుకుంటే దీంట్లో ఇంటర్నెట్ ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి జియో సెవెన్ ఆల్రెడీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మనం ఏమైనా పాటలు అన్లిమిటెడ్గా వినొచ్చు. అండ్ మోర్ పైన వస్తే సో మిగతా ఫీచర్స్ అన్ని ఇక్కడ పాప్ అయినాయి, లైక్ థీమ్ స్టోర్ కానీ, సెట్టింగ్స్ కానీ, వెహికల్ సెట్టింగ్స్ కానీ, బ్లూటూత్ ఫోన్ మనం కనెక్ట్ చేసుకోవడానికి, ప్లస్ పార్క్ ప్లస్ ఇన్బాక్స్ లైక్ వచ్చే మెసేజ్ అన్ని చెక్ చేయడానికి, ఇన్ కాల్ ఫోల్డర్స్. సో వెహికల్ ఇన్ఫర్మేషన్, వెహికల్ సెట్టింగ్స్ చెక్ చేస్తే మనం సో మొత్తం వెహికల్ని 360 degrees చూపిస్తుంది. ల్యాంప్స్ కానీ, లాక్ కానీ, రేర్ డ్రైవ్ అసిస్ట్ కానీ, హిల్ డీసెంట్ కంట్రోల్, లేకుంటే పెడెస్ట్రియన్ అలర్ట్. సో ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇది దీని 360 cameras. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ 360 cameraను ఆన్ చేస్తే మనకి 3D కార్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వెనకల వ్యూ చూడండి, ఇది ఇది ఫ్రంట్ వ్యూ. మనం ఇక్కడ క్లిక్ చేస్తే వెనకల వ్యూ చూపిస్తుంది.
సైడ్ వ్యూ కావాలంటే సైడ్ వ్యూ చూపిస్తుంది, అండ్ ఇట్ సైడ్ వ్యూ కావాలనుకుంటే ఇట్ సైడ్ వ్యూ చూపిస్తుంది. సో ఒక్కసారి డోర్ క్లోజ్ చేద్దాం మనం. సో చూడండి ఇట్ సైడ్ మనకి ఎంత స్పేస్ ఉంది, కార్ ఇంకా ఫుట్పాత్, కార్ ఇంకా ఎంత లోపల తీసుకెళ్ళొచ్చు అనేది ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ నావిగేషన్ కూడా ఉంది, ఈ బటన్ వస్తే మనకి నావిగేషన్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. అగ్రీ. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా ఆ ప్లేస్ ఎంటర్ చేస్తే మనం దీనిలో చూసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఫోన్ అది కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ కనెక్ట్ అండ్ యాపిల్ ప్లే కనెక్ట్ కూడా ఉంటుంది. జస్ట్ యూఎస్బీ నుంచి మనం కనెక్ట్ చేస్తే ఫోన్ మన ఫోన్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ స్క్రీన్లో చూపిస్తుంది. సో కొంచెం కార్ దేశాలు ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది తెలుసుకుందాం అని చెప్పి కొంచెం ఆఫ్ రోడ్ వేస్తున్నాము. బట్ కాంపాక్ట్ ఎస్యూవీ కదా, ప్లస్ హై గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ హై ట్రావెల్ సస్పెన్షన్. సో దానికోసమే అసలు లోపల హంప్స్ బంప్స్ ఏం తెలుస్తలేవు. బట్ దట్ డజంట్ మీన్ ఇది కోర్ ఆఫ్ రోడింగ్ కార్ అని చెప్పి. బట్ ఇట్లాంటి టెరైన్స్లో కూడా కంఫర్టబుల్గా నడిపించచ్చు. అండ్ నేను చెప్పిన కదా ఈ 360 degrees కెమెరా చాలా యూస్ఫుల్. ఇంతకు మేము కట్ట మీద కార్ తిప్పుతుండే, సో ఆ కట్ట ఎంత అయితే ఉందో ఆ స్పేస్ నాకు చూపిస్తుంది. పైకి వెళ్ళి ఒక డ్రోన్ షాట్ లాగా కార్ ఎంతవరకు ముంగటల్లో ఉంది వెనకలలో ఉంది, సో ఎంతవరకు మలపచ్చు, ఎంత డయామీటర్స్ మనకు స్పేస్ ఉందో చూపిస్తుండే. యూస్ఫుల్ అయితే యూస్ఫుల్, మస్తు యూస్ఫుల్. కంఫర్ట్, లగ్జరీ అండ్ ఫీచర్స్ అన్ని కలుపుతారు ఎంజీ. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ ఇండియా ఈ కార్ నా కోసం పంపించినందుకు. ఎక్స్క్లూజివ్గా ఈ కార్ని నేను 2 రోజులు నడిపించి అర్థం చేసుకున్న తర్వాతనే మీ అందరికీ చెప్పగలుగుతున్నా ఈ డీటెయిల్స్ అన్నీ. అండ్ కార్ నడిపించడానికి కూడా లైక్ యాక్సలరేషన్ కానీ హ్యాండ్లింగ్ కానీ సీటింగ్ కానీ టాప్ నాచ్ ఉన్నాయి, టాప్ నాచ్. అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు బికాస్ ఎంజీ మోరీస్ గ్యారేజ్ నుంచి కార్. అండ్ హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. అండ్ నేను ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం ఈ వీడియోలో మర్చిపోతే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, సో దాన్ని బట్టి నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా మీరు ఈ కార్ గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేయండి, రైడ్ విత్ విజయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇదన్నమాట ఎంజీ ZS EV గురించి ఒక డీటెయిల్ రివ్యూ. హోప్ఫుల్లీ మీకు ఈ రివ్యూ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ చూపెట్టండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బై బై, జై హింద్.